హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన 13th లెసన్ 13వ పాఠం వచ్చేసి ముందు మాట. ఇంటికి ప్రధాన ద్వారం ఎలాగో పుస్తకానికి ముందు మాట అలాంటిది. పుస్తకంలోకి వెళ్లే ముందే దారి చూపించే పుస్తక స్వరూప స్వభావాలను తెలియజేస్తుంది. ఫార్వర్డ్ అనే ఇంగ్లీష్ పదానికి సమాన అర్థంగా ముందు మాట అని వాడుతున్నాం. పుస్తకానికి ముందు మాట ఉంటుంది కాబట్టి ఇది ముందు మాట. దీనికి పీఠిక, ప్రస్తావన, పరిచయం, భూమిక అనే పేర్లు కూడా ఉన్నాయి. G.A. Kaddan అనే ఆయన ఫార్వర్డ్ అంటే యూజువల్లీ ఏ షార్ట్ ఇంట్రడక్షన్ పీస్ టు ఏ బుక్. ఇట్ ఈస్ సిమిలర్ టు ప్రిఫేస్ అండ్ అన్ ఇంట్రొడక్షన్, బట్ ఈస్ జనరల్లీ కంపోజ్డ్ నాట్ టు బై ద ఆథర్ బట్ బై సమ్వన్ ఎల్స్ అని నిర్వచించాడు. పుస్తక రచయిత కాకుండా మరొక వ్యక్తి రాసే పరిచయ వాక్యాలను ముందు మాట అని చెప్పుకోవాలి. చేకూరి రామారావు తన గ్రంథాన్ని రాసుకున్న చిరువాదం, గురుమోదం అనే ముందు మాట కడ్డన్ అభిప్రాయం ప్రకారం లేదు. అందులో చేకూరి రామారావు అందులోని వ్యాసాల గురించి తెలియజేశాడు. ఆయన స్మృతికీనాంకం అనే రచనకు బేతవోలు, రామబ్రహ్మం ముందు మాట రాసే వ్యక్తి రచయిత కంటే విద్య అధికుడై ఉండాలి అని చెప్పారు. దీనిని బట్టి పుస్తక రచయిత గురించి మరొక రచయిత, పండితుడు, కవి, విమర్శకుడు రాసే పరిచయమే ముందు మాట అనుకోవచ్చు. ఈ ముందు మాట కవిత్వం, కథ, నవల, నాటకం వంటి సాహిత్య సంబంధమైన ప్రక్రియలకు ముందు ఉండటం పరిపాటిగా ఉంది. జేబిఎస్ హాల్డెన్ రాసిన వ్యాసాలు క్లార్క్ అనే ఆయన ముందు మాట రాశాడు. అందులో తనకు రచయితకు ఉన్న అనుబంధం, హాల్డెన్ కృషి, ఆయన వ్యక్తిత్వం తదితర విషయాలపై వివరించాడు. క్లార్క్ చెప్పిన విషయాల ఆధారంగా ముందు మాటలో ఏముండాలో తెలుసుకోవచ్చు. ముందు మాట రాసే వ్యక్తి గ్రంథ రచయిత వ్యక్తిత్వం గురించి అవగాహన ఉండాలి. ముందు మాట రాసే వ్యక్తి రచనకు పూర్తిగా అర్థం చేసుకోవాలి. రచనను పూర్తిగా అర్థం చేసుకొని రాయాలి. రచయితకు, పాఠకునికి సంధానకర్తగా ఉండాలి. రచనా శైలి వల్ల కలిగే ప్రయోజనం ముందు మాటలో తెలపాలి. ముందు మాట రాసే వ్యక్తి పుస్తక లక్ష్యాన్ని, ప్రయోజనాలను తెలపాలి. సుహోల్ లింక్షి అనే రచయిత పిల్లలకే నా హృదయం అనే గ్రంథంలో తన పుస్తక రచన లక్ష్యాన్ని వివరంగా తెలియజేశాడు. సాహిత్య సంబంధ విషయాలతో పాటు రచనకు కూడా ముందు మాట రాయించే సాంప్రదాయం ఉంది. శ్రీ శ్రీ మహాప్రస్థానానికి చలం యోగ్యతా పత్రం అనే పేరుతో ముందు మాట రాశాడు. చలం, శ్రీశ్రీ కవిత్వం, సాహిత్య వైఖరులు తదితర అంశాల గురించి చెప్పాడు. వెంకట పార్వతీశ్వర కవులు ఏకాంత సేవకు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గొప్ప ముందు మాట రాశాడు. ముందు మాట వలన ఎన్నో లాభాలున్నాయి. ముందు మాట ఆధారం చేసుకొని గ్రంథ ప్రత్యేకతను గ్రహించవచ్చు. రచనల పట్ల అభిరుచిని కలిగిస్తాయి. ముందు మాట ఎలా చూడాలో తెలుపుతుంది. ముందు మాటల ఆధారంగా సాహిత్య అభిరుచి. ముందు మాటలు సాహిత్య చరిత్ర నిర్మాణానికి సహాయపడతాయి. వివిధ వాదాలు, ఉద్యమాలు నడిచిన తీరును సమీక్ష చేస్తాయి. ముందు మాట ఆధారంగా రచన విలువను తెలియజేస్తుంది. ఇలా మన పాఠం ముగుస్తుంది. మరిన్ని డిగ్రీ లెసన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీలో మెటీరియల్ ఎవరికైనా లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చదివేయండి.